హలో అండి, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున కిచెన్. నేను ఇప్పుడు ముద్ద వంకాయ వేస్తున్నానండి. మసాలా వంకాయ, దానికి ఫస్ట్ వంకాయ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసి ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళ లేచి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా. ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇది టమాటా, ఆనియన్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలా. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసినానండి. అందులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. అది ఫ్రై కావాలి మంచిగా. ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా. వేసుకొని ఇది కూడా మంచి ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలా. కర్రీకి సరిపోయింది వేసుకొని కలుపుకోవాలా మంచిగా. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. కొత్తిమీర కూడా ఇంకానే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచి ఫ్రై కావాలా. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ వంకాయలు అందరికీ వేసేసుకోవాలా. స్టవ్ చిన్నగా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచి ఆయిల్ ఫ్రై కానివ్వాలి. వంకాయ ఫ్రై అయింది వంకాయ. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలా. కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలా. కారం వేసుకోవాలా. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినాం కదా, కారం కొద్దిగా వేస్తున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. స్టవ్ చిన్నగానే ఉండాలా. ఫ్రై అయిందండి మంచిగా. ఇప్పుడు టమాటా, ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. నేను ఈ మసాలాల చింతపండు కూడా వేసినానండి, మీకు చెప్పడం మర్చిపోయినా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నా. అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు నూనె అంతా పైకి వచ్చేసరికి ఇది మంచి ఫ్రై కానివ్వాలి. నూనె పైకి వచ్చేదాకా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని ఇప్పుడు మనకు సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. సరిపోయేంత వాటర్ పోసుకొని మంచిగా కలుపుకున్నా. ఇది మంచిగా ఉడకనియాలి. చూద్దామండి మూత తీసి. ఇగో అండి అయిపోయింది. పైకి అంతా ఆయిల్ వచ్చింది కదా, కర్రీ అయిపోయింది. ఇంతే అండి ముద్ద వంకాయ. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇగో అండి అయిపోయింది ముద్ద వంకాయ. ఇంతే అండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.